नेल्लूरु जिल्ला कलिगिरी मंडलं पेद्दपाडु ग्रामंलो ज्वालामुखी अम्मवारी आलयंलो गत रेंडु रोजुल क्रीतं जरिगिन चोरी केसुनु पोलीसुलु छेदिंचारु। कावलि डीएसपी कलिगिरी पोलीसुलनु अभिनंदिंचारु। नेल्लूरु जिल्ला कलिगिरी मंडलं पेद्दपाडु ग्रामंलो गत रेंडु रोजुल क्रीतं जरिगिन ज्वालामुखी अम्मवारी आलयंलो चोरी केसुनु कलिगिरी पोलीसुलु रेंडु रोजुल्लो छेदिंची दोंगतनानिकि पाल्पडिन व्यक्तुलनु अरेस्ट् चेयडं चाला अभिनंदनीयमनि कावलि डीएसपी प्रसाद तेलिपारु। ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు। ఈ దొంగతనం కేసును 2 రోజుల్లో ఛేదించడం కలిగిరి పోలీసుల ఘనత అని ఆయన తెలియజేశారు। ఈ చోరీకి పాల్పడిన వారి వివరాలు ఆయన తెలియజేశారు। ఎస్కే హమీద్, ఎస్కే జానీ, మస్తాన్ బాబు, యేసుదాస్లు ఈ చోరీకి పాల్పడ్డారని ఆయన తెలియజేశారు। పక్క ప్రణాళికలతో గత ముందు రోజు దేవాలయాన్ని పరిశీలించి నిఘా వేసి పూజారి లేని సమయంలో గుడిలో ప్రవేశించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలియజేశారు। వస్తువులన్నీ స్వాధీనపరుచుకున్నారు। కలిగిరి ఎస్సీ వీరేంద్ర బాబుకు రివార్డు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో కలిగిరి ఎస్సీ వీరేంద్ర బాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। అడ్రస్ లన్నీ కనుక్కొని ఉంటారండి। కనుక్కొని వీళ్ళు వాళ్ళ మన ఇండియన్సే కొంటారు సార్। చాలా మంది ఫారినర్స్ కొంటారు, ఫారినర్స్ కొంటారు అంటే ఫారెన్ లో ఉన్న ఇండియన్ డబ్బులు చేసి ఎవరు లేరు, సింపుల్ గా సెక్యూరిటీ లేదు, ఈజీ అఫెన్స్ చేయొచ్చు। అది వీళ్ళు ఒక్కడే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ మెయిన్ ఫారినర్స్ రెండు కలవటం అమ్మిద్ది సాగులు అమ్మిద్దిని కలిసి అమ్మిద్ది ద్వారా ఈ బాసును కూడా అస్టెండ్ తీసుకున్నారు। ఏం సార్ ఆటో ఉంది, ఈ ఆటో కూడా సీజీ మండలం పెద్దపాడుకి చెందిన జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్లో జరిగినటువంటి 4వ తారీఖు వచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుని కేసును నమోదు చేయడం జరిగింది। దీంట్లో ఎవరు దొంగతనం చేసి ఉంటారు ఏందనే విషయంలో ఎస్ఐ గారు, కలిగిరి ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తూ దీంట్లో ఒక 2 మంత్స్ బ్యాక్ షేక్ జానీ అనే ఒకడు పెయింటర్ వచ్చి పెయింట్ వేసినట్టుగా ఐడెంటిఫై చేసి అతని ద్వారా అతనికి సంబంధించినటువంటి మెయిన్ ముద్దాయి షేక్ సాహుల్ హమీద్ అనే అబ్బాయి ఇతను పాత నేరస్తుడు, ఇతని యొక్క కథలకి మీద నిఘా పెట్టడం జరిగింది। దాని మీద అతన్ని పట్టుకొని అతని దగ్గర నుంచి ప్రాపర్టీని ఇతను సహకరించిన వాళ్ళు ఇంకా 3 నలుగురిని కలిపి ఆటో తీసుకొచ్చిన దారా యేసుబాబుని వీళ్ళు 3 కలిసి ఎఫ్ఎం చేశారు। షాహుల్ అహ్మద్, జానీ, యేసుబాబు వీళ్ళు 3 కలిసి నేరం చేశారు। వీళ్ళకి సహకరించినటువంటి ఈ ప్రాపర్టీని దాచిపెట్టుకున్న యేసుదాసు ఈ 4 కలిపి కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఉదయగిరిలో। చేసి అంటే ప్రాపర్టీని మొత్తం కూడా రికవర్ చేసింది। ఈ ప్రాపర్టీలో ఎంతైతే ఏమైతే వస్తువులు పోయినాయి ప్రతి వస్తువును కూడా రికవర్ చేయడంలో ఎస్ఐ గారు వాళ్ళ టీము చాలా చక్కగా చేశారు। ఈ కేసుని వితిన్ షార్ట్ 3 డేస్లో ఈ కేసుని డెటెక్ట్ చేసినందుకు ఎస్ఐ గారిని, వాళ్ళ టీంని అభినందిస్తున్నాను। మంచి రివార్డు కూడా రికమెండ్ చేస్తాను తప్పకుండా। థ్యాంక్ యూ కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలో జ్వాలాముఖి అమ్మవారు టెంపుల్లో 3వ తారీఖు నైట్ అంటే తెల్లవారి 4 అనగా టెంపుల్లో ఎఫెన్స్ చేయడం జరిగింది। 3వ తారీఖు జరిగితే 3వ తారీఖు నాటి 4వ తారీఖు జరిగితే 7వ తారీఖు కల్లా ఇప్పుడు షార్ట్ పీరియడ్లో ఈ కేసుని డిటెక్ట్ చేయడం అనేది చాలా ఛాలెంజ్గా తీసుకొని మన కలిగిరి ఎస్ఐ గారు దీంట్లో చాలా ఆ నైట్కే వర్క్ చేసి అసలు ఎవరై ఉంటుంది, ఏంది ఎక్కడ జరుగుంటుంది, ఏంది అనేది చేసి దీంట్లో ఎవరు అనేది ఎందుకు జరిగింది అనేది ఆలోచిస్తే జానీ ఇళ్లలో జానీ అనేవాడు ఈ టెంపుల్కి పెయింట్ వేసాడు ఒక సుమారు 2-3 నెలల క్రితం। పెయింట్ వేస్తే పెయింటర్గా వేసిన పెయింట్ వేసి అప్పుడు ఐడెంటిఫై చేశాడు ఈ టెంపుల్లో నైట్ ఎవరు ఉండరు, ఈ టెంపుల్ ఫ్రీగా ఉంటుంది, అందువల్ల ఈ ప్రింట్లో టెంపుల్ ఎఫెన్స్ అయితే వీజీ అని షేక్ జానీ వీళ్ళు కావాలి। ఇతను మెయిన్ పాత నేరస్తుడైనటువంటి షేక్ షాహుల్ అహ్మద్ అని ఉన్నాడు, షాహుల్ హమీద్ అని వాడిని అప్రోచ్ అయ్యాడు। అప్రోచ్ అయ్యి అంతకుముందు ఈ షాహుల్ 4 దొంగతనాలు చేస్తున్నాడు గూడూరులో, నెల్లూరులో, కావల్లో కూడా దొంగతనాలు చేస్తున్నాడు పాతవి। అతన్ని అప్రోచ్ అయ్యి షేక్ జానీ ఇట్లా పలానా టెంపుల్లో దొంగతనం చేయొచ్చు, ఈజీగా ఉన్నాయి, చాలా వస్తువులు ఉన్నాయి అక్కడ, అమ్మవారి విగ్రహాలు అయ్యి ఉన్నాయి, దొంగతనం చేయడు ఈజీ అని చెప్తే దాంతో యేసుబాబుని అప్రోచ్ అయ్యి యేసుబాబు ఆటో ఉంది ధారా యేసుబాబుని వీళ్ళు కూడా కావాలి, వీళ్ళు 3 కలిసి వీళ్ళ ద్వారా ఈ ప్రాపర్టీని ఆ రోజు రాత్రిపూట దొంగతనం చేసి తీసుకుని వెళ్ళి బెట్టగంటకు చెందిన కందల యేసుదాసు ఎలియాస్ వీరరాఘవులు అనే అతనికి 3000 రూపాయలకి తాకట్టు పెట్టి ప్రస్తుతం టెంపరీగా ఖర్చుల కింద తీసుకు ఈ వస్తువులను తీసుకెళ్ళి 3000 రూపాయలు తీసుకొని ఇట్లా దొంగతనం చేసుకొచ్చాం గుళ్ళో అని వస్తువులు ఇచ్చి 3000 తీసుకొని ఈరోజు ఈ వస్తువులని డిస్పోజ్ చేద్దాం అని నన్ను ప్లాన్ చేస్తున్న సందర్భంలో కావల్లో ఇక్కడ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది। అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అంటే ఇంటైర్ ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ అయింది, ఇది మొత్తం కూడా అయితే యాక్చువల్గా
వాళ్ళు చెప్పడం ఇది 4 లక్షలు ఉంటది 3 లక్షలు ఉంటదని చెప్పడం జరిగింది యాక్చువల్ ఇన్ని కూడా ఇత్తడి వస్తువులు ఈ పంచలాఫగ్రం 10000 రూపాయలు అవుతుంది అంటే అన్న ఎక్కువ అవదు ఇన్ని కూడా 70000 రూపాయలు కాస్ట్ చేస్తాయి వాళ్ళు చెప్పడం చాలా చెప్పారు కానీ ఇవన్నీ కూడా అంటే పోతేనేమో ఇంతను ఉంటుంది దొరికింది అన్నట్టుగా इतने वस्तु इन इतने डेबई रूल डेबई एन वेल रूपये आटो को।